పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలి. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా స్కంద. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇంతకీ సినిమా ఎలా ఉంది, స్టోరీ ఏంటి, ఏ తరహా ప్రేక్షకులు నచ్చుతుందో చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రిగా నటించిన అజయ్ పుర్కర్ కుమార్తె పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి. ముహూర్తానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి శరత్ లోహితస్వ కుమారుడితో ఆమె వెళ్లిపోతుంది. అప్పటి వరకు స్నేహితులైన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య శత్రుత్వం మొదలవుతుంది. తన కుమార్తెను తీసుకురావడానికి రామ్ పోతినేనిని పంపిస్తాడు ఏపీ సీఎం. అక్కడ తన కుమారుడితో ఏపీ సీఎం కూతురు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తాడు తెలంగాణ సీఎం. అక్కడ ఎంట్రీ ఇచ్చిన రామ్ ఏపీ సీఎం కుమార్తెతో పాటు తెలంగాణ సీఎం కూతురైన శ్రీలీలను తీసుకెళ్లిపోతాడు. ఎందుకలా చేశాడు, రామ్ ఎవరు, జైల్లో ఉన్న శ్రీకాంత్కి రామ్కి సంబంధం ఏంటి, అసలు ఇద్దరు సీఎంలతో రామ్కున్న గొడవేంటి అన్నదే మొత్తం స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో చెప్పుకోవాలంటే, కమర్షియల్ మూవీస్లో కుటుంబ విలువలు, సంబంధాలు అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో బోయపాటి శ్రీను దిట్ట. పైగా సిల్వర్ స్క్రీన్పై భారీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సగటు ప్రేక్షకుడు కోరుకునే అన్ని అంశాలు బోయపాటి సినిమాల్లో ఉంటాయి. భద్ర, సింహ, లెజెండ్ అఖండ భారీ విజయాలు సాధించాయంటే బోయపాటికి మాస్ పల్స్ తెలియడమే. ఇప్పుడు స్కందలో కూడా సేమ్ మెయింటైన్ చేశాడు బోయపాటి. స్టార్టింగ్ సీనే షాక్ ఇస్తుంది, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీన్స్ మాటల్లివ్వంతే. తమన్ బీజియం కుమ్మేశాడు, క్లైమాక్స్కు ముందు వచ్చే సీన్కి విజిల్సే. సినిమాలో మైనస్ ఏంటంటే, బోయపాటి గత సినిమాల్లో ఉన్నంత బలమైన కథ, కథనాలు లేవు. లాజిక్స్ గురించి ఆలోచించకపోవడమే మంచిది. జస్ట్ స్క్రీన్ మీద బోయపాటి శ్రీను మ్యాజిక్ ఎంజాయ్ చేయాలంతే. తెరపై రక్తాన్ని ఏరులై పారించాడు బోయపాటి. రామ్ పోతినేనిలో మాస్ యాంగిల్ ఇప్పటికే స్మార్ట్ శంకర్లో చూశారు ప్రేక్షకులు. అంతకు మించి అనిపించేలా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు బోయపాటి. ఇంతకు ముందెప్పుడు రామ్ని ఇలా చూడలేదు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్లో విధ్వంసం సృష్టించాడు. శ్రీలీల క్యారెక్టర్ పరిమితమే అయినప్పటికీ ఉన్నంతలో బాగుంది. డ్యాన్స్ ఇద్దరు ఇరగదీశారు. సయ్యి మంజ్రేకర్ క్యారెక్టర్ కూడా అంత ఎక్కువ లేదు, కానీ కథలో కీలక మలుపు ఆమె పాత్రే. అజయ్ పుర్కర్, శరత్ లోహితస్వ, శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ వీళ్ళంతా తమ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ సూపర్. అయితే ఇది పూర్తిగా మాస్ ఆడియన్స్కి నచ్చే సినిమా. ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా లేవు. బీభత్సమైన యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేసే వాళ్ళకి స్కంద పెద్ద పండుగే. తాకితే సౌండ్ గోల్కొండ దాటాలా, చాల్తి సాలి బండ చేరాలా. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.